So beautiful, long, lovely life you have had, ma'am. And ఇప్పుడు మీరు 10 మందికి మంచి చేస్తూ అండ్ ప్లస్ ఆల్సో చాలా అవార్డ్స్ కమిటీస్ లో మీరు జ్యూరీ మెంబర్ గా ఉన్నారు. నేషనల్ అవార్డ్స్ కి, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్ కి చేశాను, నేషనల్ అవార్డ్స్ చేశాను, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చేశాను, జీ అవార్డ్స్ కి చేశాను, నంది అవార్డ్స్ చేశాను, నంది టీవీ అవార్డ్స్ చేశాను. చాలా ఒక 8వ 9వ జ్యూరీగా చేశాను. నాకు ఇష్టం మూవీ చూడడం ఇష్టం కదా, అందుకని ఆ జ్యూరీకి వెళ్తే మనం సినిమాలు చూడొచ్చు. డైలీ సినిమాలు చూడాలి, అది మామూలుగా సరదాగా ఏదో చూసేది కాదు, కాన్సన్ట్రేషన్తో చూడాలి. అవును, ఎవరు ఏది బాగా చేశారు అనే వర్క్ అన్నది మనం అంత చేసి మనం రాయాలి, టిక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇష్టం నాకు అది. సో అలా మీకు మీకు అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమాలు అఫ్ కోర్స్ భక్త ప్రహ్లాద, ఆ తర్వాత ఓ సీత కథ, చెంబర్తి మలయాళం, అఫ్కోర్స్ ఇంకా బలిపీఠం, చిన్నారి పాపలు, సత్యకాలపు సత్తే, అన్ని చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. మీరు ఎప్పటికీ మాకు చైల్డ్ గానే ఉంటారు. థ్యాంక్ యూ. ముద్దుగా, క్యూట్గా, థ్యాంక్ యూ. అండ్ మ్యామ్, భక్త ప్రహ్లాదం ఒక డైలాగ్, ప్రహ్లాదలో అన్ని డైలాగ్స్ బ్రహ్మాండమైన డైలాగ్స్, కానీ నేను ఆ వయసులో అంత బాగా చెప్పాను, అంత బాగా పాటలకు లిప్ మూమెంట్ ఇచ్చాను, అంత సాంస్కృతు వేదాలు పద్యాలు ఇవన్నీ చెప్పానంటే, నేను ముందుగా నేను మనస్ఫూర్తిగా రంగూన్ రామారావు గారు అనే కో డైరెక్టర్, ఆయనే నాకు నేర్పించారు, ఆయనే నా గురువు. సో ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. అన్ని సీన్స్లో ప్రహ్లాదుడు చాలా సాఫ్ట్గానే మాట్లాడతాడు, ఈ ఒక్క సీన్లో మాత్రం కొంచెం ఆర్గ్యుమెంట్ లాగా, ఎవరితో, రంగారావు గారితో. ఆ సీన్ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, లీలావతి గారు, అంజలీదేవి గారు, నాయన ప్రహ్లాద, ఎలా నాన్నగారి మనసు నొప్పించదు, ఆ హరిభక్తి మానరాదా అని అంటాడు. అనగానే ఆవిడ అనగానే, అమ్మ తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలేనా ఇవి అంట. అనగానే అలా ఎందుకు నాన్న అంటున్నామంటే, అసత్యం ఎట్లు పలికేదను అమ్మ అంట. ఆయన వెంటనే, రంగారావు గారు, అసత్యమా? ఏది అసత్యము? ఆ శ్రీహరి భగవంతుడు కాదు అనున్నది అసత్యము. మరి ఏది సత్యము? ఆ మహావిష్ణువు భగవంతుడు అనున్నది సత్యము అంటాడు. ఓహో, నువ్వు గొప్ప పండితుడువా? కాదు అనగానే ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట. కోపం వచ్చేసి ఈ వెంటనే ఏదో శిక్ష వేసేయమని దండనాయకుడిని పిలిచి ఇవన్నీ, సరే ముల్లోకములు జయించిన నన్నే నువ్వు ఎదిరిస్తున్నావా అని గట్టిగా అరుస్తాడు అనమాట ఆయన. ముల్లోకములు జయించినావు కానీ నీలో ఉన్న శత్రువుల్ని జయించలేకపోయావు అంటాడు. ఎవరు శత్రువులు అనగానే, కామ క్రోధ మోహ లోభ మదమాస్యాలను నువ్వు జయించలేకపోయావు, అవి జయించినచో నీలో శత్రువులే ఉండరు. ఓహో, అటులనా అని చెప్పి ఆయన ఏదో అనగానే ఒక వెంటనే ఒక పాట పద్యంలాగా పడదు అది. ఆ ఒక సీన్ నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఆ ప్రహ్లాద చూసుకున్నా ఆ ఒక సీన్ ఒక 2-3 సార్లు చూసుకుంటాను. ఆ ఆర్గ్యుమెంట్ డైలాగ్స్ నాకు చాలా ఇష్టం, అందులో ఎంత సత్యం ఉన్నది అన్నది మనం గ్రహించాలి. చాలామంది నన్ను ఏమో అడిగారు తెలుసా, ఏమండి మీరు మాటలన్నీ మీవే కదా, పాటలు కూడా మీరే పాడారా అని అడిగారు. కొంత అంత సూట్ అయింది. అసలు ఆ పాటలు మనం పాడగలమా? సుశీల గారు పాడారంటే, సుశీల గారు పాడారా? అంత చిన్న పాపకి ఆవిడ ఎలా పాడారండి అంటే, ఆవిడది అప్పుడే ఆవిడ అలా సూట్ అయ్యేలా పాడారు. మరి తప్పదు, ఆవిడ మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో నాది గురించి ఏదో చెప్తా ఉన్నారు, నా పాటలన్నీ ఆ రోజు అరమ్ని ఎలా అనిపించిందో ఏంటో ఏదో అంటున్నారు. మొన్న యాక్చువల్లీ అవును, మొన్న ప్రస్తావించారు ఒక చోట. అవును, నైసరావు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. అక్కనే నైసరావు, నేను భక్త ప్రహ్లాద్ చూశాను, నేను ఉన్నాను ఆ ఫంక్షన్లో, నేను భక్త ప్రహ్లాద్ చూశాను, 2 times చూశాను ఆ పిక్చర్ను. 2 times ఎందుకు చూశాను తెలుసా మీకు అని ఆయనే మైక్లో చెప్తున్నారు. ఆయనే అడిగే ఆయనే, ఎందుకంటే ఆ పాటలకి ఆ లిప్ మూమెంట్ ఆ అమ్మాయి ఎలా ఇచ్చింది అని 2వసారి చూశారట. అబ్బా, అది ఆవేళ స్టేజ్ మీద రవీంద్ర భారతిలో నేను ఉన్నాను, నన్ను చూసి ఆయన అని సాధారణంగా అనరు. అది ఒక పెద్ద కాంప్లిమెంట్ నాకు. ఏదైనా పాడండి మ్యామ్ ఇష్టం. కనులకు వెలుగు నీవే కాదా, కనబడు చీకటి మాయే కాదా, నినుగనలేని ప్రాణి బ్రతుకే, అలా వస్తుంది ఒక పాట. మంచి సాంగ్ అది, నాకు ఇష్టం అది. అది ఆ రోజున ఆ పాట పాడేటప్పుడు నైట్ టైం తీశారు అది.
అవెళ్ళేంటో నైట్ టైం తీశారు. నైట్ టైం తీసి నన్ను తీసుకొచ్చి జైల్లో ఒక కింద పడేస్తారు. పడుకున్నప్పుడు నిద్రపోతుంటానన్నమాట. నిద్రపోతున్నప్పుడు అంజలీదేవి గారు, మహావిష్ణు అంజలీదేవి గారు గెటప్లో వచ్చి నాకు ఫుడ్ పెట్టి వెళ్ళిపోతారు. ఆవిడ లేపాలి, నిజంగా నిద్రపోయాను నేను. నిజంగానే ఆవిడ ప్రహ్లాద ప్రహ్లాద లే ప్రహ్లాద లే అని ఆవిడ లేపితే తిని ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఒక లైట్ వస్తుంది అన్నమాట. ఆ లైట్ చూసి పాడుతుంది ఆ వెలుగు, అంటే చీకటి అది జైలు, ఆ వెలుగు నారాయణుడు వచ్చాడని పాడట. నాకు ఆ పాట చాలా ఇష్టం. గ్రేట్ సాంగ్స్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వర గారు, సుశీల్ గారు పాటలు, గ్రేట్ మూవీస్, ఏవిఎం ప్రొడక్షన్స్, అవును వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యానర్ అది, విజయవాహిని ఏవిఎంఏ ఉండేది. ప్రహ్లాదలో సెలెక్ట్ అయినప్పుడు పాడిన పాట ఇంతకుముందు చెప్పాను, జమున గారి పాట, మూగ మనసుల పిక్చర్లో పి సుశీల్ గారు పాడిన పాట గోదావరి గట్టు ఉంది. మీరు నన్న పాట ఇందాక పాడమన్నారు, నేను పాడలేదు, ఇప్పుడు పాడి చూపిస్తాను. అప్పుడు రంగన్ రామారావు గారు నన్ను, నీకేమైనా పాటలు డ్యాన్సులు వచ్చినా అన్న వెంటనే, ఎందుకంటే రేడియోలో ఎక్కువ ఆ పాట వచ్చేది, ఆ పాట నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు చాలా ఎక్కువగా పాడేదాన్ని, ఆ పాట పాడతాను. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది ఓ. అలాగని అప్పుడు పాడాను ఆ పాట అంత బాగా, వెంటనే అడిగిన వెంటనే పాడాను అని చెప్పి నన్ను అమ్మాయి ఏదైనా చెప్తే వెంటనే చేస్తుంది అని సెలెక్ట్ చేయడం జరిగింది. అది చాలాసార్లు జమున గారితో సుశీల్ గారితో కూడా చెప్తుంటాను, వాళ్ళని చూడగానే పాట కూడా పాడుతుంటారు. సో వీరందరినీ వారు ప్రొడ్యూస్ చేసిన ఎల్వి ప్రసాద్ గారు వాళ్ళు వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు యాక్ట్ చేయడం, అటువంటి నటీ నటులతో యాక్ట్ చేయడం, అటువంటి దర్శకులతో పనిచేయడం అన్నది నిజంగా అదృష్టం. అదృష్టం షూటింగ్ ఎప్పుడూ నేను అలా విసుగుపడలేదండి. ఒక్కరోజు షూటింగ్ లేకపోయినా ఎంతో బాధగా అనిపించేది, అయ్యో ఇవాళ షూటింగ్ లేదా, ఇవాళ వర్షం వచ్చేసి షూటింగ్ క్యాన్సిల్, లేకపోతే ఏదో ఆర్టిస్టులు అడ్జస్ట్మెంట్ కాల్ షీట్స్, లేకపోతే సెట్ రెడీ అవ్వలేదనో, లేకపోతే క్లైమేట్ బాగాలేదని, ఇలా రకరకాలుగా ఎప్పుడైనా క్యాన్సిల్ అయితే చాలా బాధగా ఉండేది, అయ్యో ఈరోజు షూటింగ్ లేదా అని. ఎందుకంటే షూటింగే చిన్నప్పటి నుంచి అలవాటైపోయి, ఈ లైట్స్, ఈ కెమెరాలు, ఈ సౌండ్, ఈ జనం, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, ఇలాగ అలవాటైపోయి ఆ రోజున లేకపోతే ఎంతో బాధగా ఉండేది. ముఖ్యంగా నాకు, అంటే ఆల్మోస్ట్ అందరూ అలాగే భావించేవారు, నాకు ప్రత్యేకంగా ఆ స్టూడియో అంటే ఒక దేవాలయం, ఆ భగవంతుడు అంటే ఆ ప్రొడ్యూసరు, డైరెక్టర్ అంటే ఆ పూజారి గారు. ఎందుకంటే భగవంతుడు ఏం మాట్లాడు, అలా ఉంటాడు, అయినా కనపడ్డు అలా ఉంటాడు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా అలాగే ఉండేవారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఆ రోజుల్లో. మరి ఆయనే కదా అన్నీ, భగవంతుడికి నైవేద్యం పెట్టాలన్నా, అభిషేకం చేయాలన్నా, ప్రసాదాలు ఇవ్వాలన్నా, ఎలాగ చేయాలన్నా అన్నీ ఆయనే కదా. అలాగే డైరెక్టర్ గారిని మేము ఊహించుకుని ఒక భగవంతుడు, ఒక పూజారి గారు, ఒక దేవాలయం లాగే ఆ స్టూడియోని మేము భావించేవాళ్ళం. ముఖ్యంగా నేను, నాకు ఎప్పుడు ఇప్పటికీ అంత మర్యాద గౌరవం. మీరు నటించి ఇప్పటికి కూడా, ఇప్పుడు ఎలా ఉందంటే మీరు చెప్పిన సీన్లు మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి భక్త ప్రహ్లాద సినిమా చూసుకోవాలండి, అలా ఉంది. మీరు రాగానే కూడా ఫోన్లో వేశారు కదా ఆ పాట. అవును, మళ్ళీ చూడాలి సినిమా, అంతా చూడాలి ఆ సినిమా తప్పకుండా. అందరూ అందులో డ్యాన్స్ కూడా చేశారు, ఎల్ విజయలక్ష్మి గారు, వాణిశ్రీ గారు, గీతాంజలి గారు, వీళ్ళందరూ డ్యాన్సులు ఉంటాయి అందులో. అంటే ఆ రోజుల్లో అంత క్యాస్టింగ్, అసలు ఆ మూవీ చూస్తున్నప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎంటర్ అవుతుంటే అయ్యో వీళ్ళందరితో చేసామా వీళ్ళ అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే అనిపి తెలుస్తుంది, ఏం తెలుసు, పిక్చర్ అనే తెలీదు, అదొక షూటింగ్ స్క్రీన్ మీద వస్తుంది, ఏం తెలీదు. రాజేష్ ఖన్నా హిందీ హీరో అంటే చాలా ఇష్టం ఉండేది, ఎందుకంటే అతని పిక్చర్ ఆరాధన చాలా చిన్నవాళ్ళం అప్పుడు, మేము 10 ఇయర్స్ 11 ఇయర్స్ అప్పుడే అంత ఇష్టం. ఆరాధన, అందాజ్, చాలా పిక్చర్లు అతనివి, ఆనంద్ ముఖ్యంగా, అలాంటి సినిమాలు చూసినప్పుడు నాకు ఒక గుజరాతీ గర్ల్ ఫ్రెండ్ ఉండేది షీలా అని. సో మేమిద్దరం, అమ్మాయికి హిందీ బాగా వచ్చు, నాకు అంతగా రాదు,
కానీ ఫస్ట్ డే అంటే షూటింగ్స్ ఉండేవి, ఏమాత్రం వీలుంటే ఫస్ట్ డే పిక్చర్కి వాళ్ళ అమ్మగారు వచ్చేవారు, మా అమ్మగారు వచ్చేవారు, మా ఇద్దరిని గొడవ పడలేక తీసుకెళ్ళేవారు. సో ఆ సినిమాలు చూసినప్పుడు మాత్రం అతను అందులో చనిపోతుంటే విపరీతంగా బాధపడిపోయేవాళ్ళం. తర్వాత సడన్గా ఒకసారి డింపుల్ కపాడియా పిక్చరు హీరోయిన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అనగా తెగ బాధపడిపోయాం ఇద్దరం, తెలీదు చిన్నవాళ్ళం అప్పుడు. అప్పుడు అన్నీ తలుచుకుంటే తమాషగా ఉంటుంది. నాకు అనుకోకుండా ఆ రాజేష్ ఖన్నాతో అప్నా దేశ్ అనే పిక్చరు హిందీ పిక్చర్ ఆఫర్ వచ్చింది ఆ ఏజ్లోనే. సో ఇంకా చెప్పలేం ఆనందం అన్నమాట, చేసామన్నమాట. ఎంత స్వీట్ పర్సన్ అంటే చాలా మంచి ఆయన. లైఫ్లో ఫస్ట్ టైం లెజెండ్స్ అంటే రామారావు గారిని చూడడానికి తిరుపతి నుంచి బస్సులు వచ్చేవి కొన్ని వందల మంది, నాగేశ్వరరావు గారిని, సావిత్రి గారిని, వీళ్ళందరూ రంగారావు గారిని చూసి వెళ్తుండేవారని తెలుసు, మేము చూసాం. బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సూపర్ స్టార్ అంటే ఆయన్ని, రాజేష్ ఖన్నాను చూడడానికి మొత్తం కాలేజెస్ బస్సులు వేసుకుని క్యూ అన్నమాట చూడడానికి. ఎందుకంటే నేను షూటింగ్లో ఉండేవాళ్ళం, చూశాను నేను. వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఆయన ఒక కోకోకోలా, ఆయన సైన్ చేసిన ఒక ఫోటో. ఆ కోకోకోలా ఫోటో నేను నా బ్రదర్ క్యారెక్టర్ ఒక అబ్బాయి వేశాడు చిన్నప్పటి, వాళ్ళిద్దరమే వాళ్ళందరికీ కోకోకోలా బాటిల్స్ ఇచ్చి ఫొటోస్ ఇచ్చేవాళ్ళం. సో అదొకటి చాలా హ్యాపీ ఇది. చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను, మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ్, హిందీ, ఒరియా, మల్టీ లాంగ్వేజెస్. నన్ను ఎప్పుడు చూసినా కమల్ హాసన్ రే డై ప్రహ్లాద అనేవాడు. ఆయన కూడా ఏవిఎం ప్రొడక్షన్స్ కళతూరు కన్నమాల నుంచి ఫస్ట్ టైం 5 ఇయర్స్ అప్పుడు యాక్ట్ చేశారు. నేను భక్త ప్రహ్లాద 6 ఇయర్స్ అప్పుడు యాక్ట్ చేసాం, మల్టీ లాంగ్వేజెస్ చేసాం. ముఖ్యంగా కమల్ హాసన్తో నేను 4 లాంగ్వేజెస్ యాక్ట్ చేశాను. కోకిల అనే బాలు మహేంద్ర ఫిలిం పెద్ద హిట్ అది, అలాగే తెలుగు సంగీతం శ్రీనివాసరావు గారు సొమ్మొకటిది సోకొకటిది, అలాగే తమిళ్ కన్య వయసు తమిళ్లో పర్వకాలం, మలయాళంలో ఓ సీత కథ, మట్టురు సీత, ఆనందం పరమానందం, ఈ 4 లాంగ్వేజెస్ కమల్ హాసన్తో యాక్ట్ చేశాను. ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అంటే మీరు అడిగారు కదా మీకు ఎవరు ఇష్టం యాక్టింగ్ యాక్ట్రెస్లో అని, నాకు కమల్ హాసన్ చాలా ఇష్టం. అలాగే ఆయనతో కూడా చేశాను. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే సరిపోదు ఇప్పుడు. ఇట్స్ ఎ గ్రేట్ యాక్టర్. రోల్ మోడల్స్గా చాలామందిని మనం తీసుకోవాలి, లెజెండ్స్. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, రామారావు, నాగేశ్వరరావు, భానుమతి గారు, అంజలి గారు, జమున గారు, ఇలాగ చాలామంది. వాళ్ళందరి దగ్గర ఒక్కొక్క గొప్ప ఇది ఉంటుంది, అది మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, మనం ఆచరించాలి. కాకపోతే ఇప్పుడున్న తరానికి చిరంజీవి గారిని తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయన నాకు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే నేను పునాది రాళ్ళను ఒక పిక్చర్ యాక్ట్ చేశాను, అది నా 100th ఫిలిం, నా 100వ సినిమా. అందులో చిరంజీవి గారు క్యారెక్టర్ చేశారు. సో అప్పటి నుంచి ఆయనతో అనుబంధం ఉంది. ఇప్పుడే కదైనా మొదటి నుంచి ఎవరికైనా ఒక మంచి జరిగితే ఫస్ట్ విష్ చేసేది ఆయనే. అలాగే ఒక చిన్న బ్యాడ్ జరిగినా, కష్టం వచ్చినా వెంటనే ఎంతో సపోర్టివ్గా మాట్లాడేది కూడా ఆయనే. ఆ ఒక ధైర్యం ఇస్తారు. అదే కాకుండా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ అని ఇలాంటివి సోషల్ సర్వీసులు ఎన్నో ఆయన ఆచరించి చేస్తున్నారు. అంటే ఒక హీరోగానే ఉండడం కాదు, నిజ జీవితంలో కూడా మనం ఒక హీరోగా ఉండాలి అని నిరూపించింది చిరంజీవి గారు. మా విషయంలో అయితే చాలా అనుబంధం ఉంది. మా పెళ్ళికి వచ్చారు, బాబు ఫస్ట్ పిక్చర్ నువ్వే కావాలి, సూపర్ హిట్ అయినప్పుడు ఆయనే ఫస్ట్ విష్ చేశారు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఒక యాక్సిడెంట్ ఏదో అయ్యింది చాలా డేంజరస్ అని చెప్పి ఒక పేపర్లో వస్తే ఫస్ట్ ఆయనే ఫోన్ చేయించి ఎలా ఉంది ఏంటి అని కనుక్కున్న తర్వాత ఆయన మాట్లాడారు. అలాగే ప్రతి విషయం బయట వాళ్ళకైనా కష్టమైనా నష్టమైనా ఎవరైనా అడిగినా అడగకపోయినా చాలా హెల్పింగ్ నేచర్. అది ఒక గొప్ప మనసు ఉండాలి చిరంజీవి గారికి, ఉంది అది. సో అందుకే నాకు చాలా ఇష్టం. ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా ఈ తరం వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నాను నేను.